హాయ్ ఫ్రెండ్స్, మునగాకు మసూర్ దాల్ ఎలా చేయాలో చూపిస్తాను. మసూర్ దాల్ వేసుకుంటున్నాను నేను, కందిపప్పు కాకుండా. మీరు కందిపప్పు కూడా వేసుకోవచ్చు. మసూర్ దాల్ వేసుకొని మీకు సరిపడ వాటర్ వేసి శుభ్రంగా కడిగేసుకోండి మునగాకును. అది తర్వాత 2 టమాటోలు, 1 ఆనియన్, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు వేసుకొని సరిపడ వాటర్ పోసేసుకోండి. పప్పు మునిగేంత వరకే వేసుకోండి వాటర్. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. రుచి తగినంత 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేను సాల్ట్ని. తర్వాత మూత పెట్టేసి 3 విజిల్ వచ్చేదాకా విజిల్ రానియండి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత ఉప్పుని బాగా మెత్తిపేసి మామూలు పప్పుకి ఎలా తాలింపు వేసుకుంటామో అలాగే వేసుకోవడమండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, చల్లమిరపకాయలు 4 వేసుకుంటే ఇవి కూడా బాగుంటుంది టేస్ట్. ఇవన్నీ ఎర్రగా వేపేసుకొని తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. పప్పులో ఇంగువ తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. కరివేపాకు వేసుకొని వేపేసుకొని చాలా అయిపోయింది. ఇంకా పప్పులో వేసుకొని తిప్పేసుకోవడం చాలా టేస్ట్గా ఉంటుందండి. మునగాకు ఎర్ర కందిపప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. ఎర్ర కందిపప్పు ఎవరు వండలేని వాళ్ళు వండి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్.